पंप चूड़ी अल्लू गारी मल्ली बाधपड़ो कूतर बतिकोचे संतोष पड़ा रामकोटी अम्मा गार वे विषय अल्लू गारी फोन हेलो इपू यमा फास्ट सड़न ऐसी आड़ तल वेपड़े तन सिग्पड़े शोभन रोजन अला हलो रूम सर्विस गुड ईवनिंग सर मे हेल्प यू वी आर बिजी डोंट गिव एनी फोन कॉल्स टिल मॉर्निंग ओके ओके सर आई विल गिव इंस्ट्रक्शंस टू द ऑपरेटर हैव अ नाइस स्लीप गुड नाइट सर थैंक यू ओके हेलो एवर सर हैदराबाद नुंची विक्रांत गारु वच्चारु आयन कनेक्शन इव्वंडी सॉरी सर आयन मॉर्निंग दाका एवरिकी कनेक्शंस इव्वद्दन्नारु ना फोन वस्तुंदनि एक्सपेक्टेशन उंडि आयन त्वरगा इव्वंडी नो सर वी आर वेरी सॉरी अर्जेंट रा मोगडा लेकपोते नी पेरु चेप्पुकोनि कापुरालु कूलिपोतायि कूलते कूलै మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు బై హలో 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 అయిపోయింది ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి లైట్ ఓకే వెలుగు పడుతోంది ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి इपड़े वस्तान एक्सक्यूज मी यस विल यू प्लीज टेल मी द रूम नंबर ऑफ मिस्टर विक्रांत जस्ट अ मोमेंट अर्चना अर्चना
ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్దాం పదండి అటు అక్కడ ఎవరో ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను ఉండు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయావు ఆ రోజు మినిస్టర్ తమ్ముని తీసుకుని కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్చేశారు దేనికి సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరు ఎలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకునే హలో నేనండి ఝాన్సీని ఎక్కడ ఉన్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు కూడా ఉండి ఆ మాత్రం తెలీదా పైగా సూట్ ఒకటి సార్ రామకోటి నువ్వేంటి ఇక్కడ అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి ఇప్పుడే వచ్చింది కలిశారా మీ పెళ్లి విషయం చెప్పేశారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతిలో మేడం నుంచి దూకి చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే ఝాన్సీకి చెప్తా అది ఇంకా డేంజర్ అండి ఏ తనకు నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం ఆవిడ అసలే ఫాస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లు వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసినా చేసుకుంటుందండి సార్ 206 లో ఉన్న ఆవిడ మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అలాగే సార్ రూమ్ నెంబర్ 306 లో ఉన్న ఆవిడ మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేటెలాలరా ఇద్దరి దగ్గరికి వెళ్లకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడేం చేయాలరా కాళ్ళు చేతులు ఆటలేదు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లిగా రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏమిటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారుగా అది దిక్కుమాలిన ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దగ్గర ఫోన్ హలో నేను రామకుంటానండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్టులు పట్టుకోవడమే సార్ నేను రామకుంటని మీకోసం అర్చనమ్మ గారు కార్యాలయంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర AK-47 కూడా లేదు AK-47 అమ్మో ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంటల్ ఎక్కినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పొస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటండి ఇది ఏంటి 2 సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే 2 నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట
నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిసెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది 5 స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఆవణ్ణి ఈ రూమ్ లో ఒక ఆవణ్ణి పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ 2 ఏసీ 3 ఏసీ రూములు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీ లాంటి 2 ఇన్ 1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే बुद्धि रूम लो काम का उंडी లిఫ్ట్ల రెచ్చిపోతున్నారు ఏంటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా అయితే ఉండిపోనా అమ్మమ్మ పోతు వెళ్ళిపో హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నా ఏ రూమ్ ఏ రూమ్ ఏంటి మా రూమే మరి 206 206 ఎవరుదండి 206 మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నా రండి అమ్మ కార్ రెడీగా ఉంది రండి బయలుదేరు త్వరగా వచ్చేయండి బై అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవర్నా సర్తున్నారా ఆ అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారు అన్నమాట ఆ మనం ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తన ఎవరు ఆ అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే డి కాదు టు వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు ఉండి వెళ్దాం అర్చన మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం